అందరికీ నమస్కారం. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ మాది. మరి మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్లోగన్ కూడా అదే, చేస్తాడు చెప్పాడంటే చేస్తాడంతే. మరి అదే విధంగా ఇవాళ మా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మార్గాని భరత్ గారు కూడా చెప్పాడంటే చేస్తాడంతే అన్నట్టుగా మా నాయకుడి స్లోగన్ని ఆయన ఫాలో అవుతూ ఇవాళ రాజమహేంద్రవరానికి ఆయన ఒక అభివృద్ధి ప్రదాత అన్న ఒక పేరును కూడా ఆయన సాకారం చేసుకున్నారు. మరి రాజమహేంద్రవరంలో నిన్న ఒక కోలాటం, ఒక అలజడి జరుగుతుంటే చాలామంది నాయకులకి నిద్ర పట్టలేదు. ఏంటి ఏంటి అంటే, మరి 25,000 మంది ఆడపడుచులకి మేము ఇళ్ల పట్టాలు అందించడం జరిగింది. నిజంగా చాలా అంటే ఎంత ఆనందం వేసిందంటే ఆ 25,000 మంది ఆడపడుచులందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందిస్తుంటే, ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం. అసలు అంటే ఒక 2 సంవత్సరాల ముందే రాజమండ్రిలో మనం, రాజమండ్రిలో ఉన్న ప్రతి ఆడపడుచుకి అంటే 40,000 మంది లబ్ధిదారులైన ఆడపడుచులకి మనం ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అంటే రాష్ట్రం అంతా 30 లక్షల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే, రాజమహేంద్రవరంలో 40,000 మంది ఆడపడుచులకి ఇళ్ల పట్టాలు శాంక్షన్ అయింది. అయితే అందులో ఏవైతే మనం 14,000 మంది ఆడపడుచులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, దానికి రిమైనింగ్ ఏదైతే 25,000 మంది ఉన్నారో వాళ్ళకి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే, మనం ఏవైతే భూములు వాళ్ళ గురించి సేకరించామో అవన్నీ ఆవభూములని, మునిగిపోతాయని చెప్పి, ఏవైతే అవన్నీ స్కామ్లు అని చెప్పి అటు భరత్ గారి మీద కేసులు పెట్టించి ఆ భూముల్లో ఇళ్ళు కట్టడానికి అవి పనికిరావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులతోటి కేసులు వేయించడం జరిగింది. దానివల్ల ఆ రిజిస్ట్రేషన్ను ఆగిపోయి చాలామంది 25,000 మంది ఆడపడుచులకి మేము ఇళ్ళు ఇవ్వడం అనేది జరగలేదు. అయితే ఇది ఒక పైశాచిక ఆనందంతో తెలుగుదేశం వారు చేశారని మేము ప్రజలకి చెప్పడం జరిగింది. అసలు ఆవభూములు అంటే నాకు అర్థం కాంది ఏంటంటే, ఇక్కడ ఆవభూముల్లో ఇళ్ళు కట్టకూడదు అంటే వాటిని మనం కొంత ఎంత వాటి మీద మనం పైన వేసిన తర్వాతే కదా భూమి, దానిపైన మనం ఇంకొక ఒక లేయర్ వేసిన తర్వాత ఇళ్ళు కట్టుకుంటాం. అలాంటిది మనం కట్టే ముందు ఇవన్నీ ఆలోచన చేసే చేస్తాంగా. దాని మీద కూడా వీళ్ళు అంటే ఎలా ఆపాలి అనే ఆలోచనతో అవి పనికిరాని భూములు, పైగా ఎక్కడో ఊరవతలు ఇస్తున్నారు అన్నట్టుగా ప్రజలని తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. నా తెలియకడుగుతాను, అసలు ఇవాళ ఊళ్ళో మనం ఒక గజం కొనుక్కోవాలంటే వాల్యూ ఎంత ఉందండి? అంటే డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఊళ్ళోనే జరుగుతుందా? ఊరికి అవతల అంటే ఒక 25 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల దూరంలో ఇళ్ళు అనేవి నిర్మాణం జరుగుతున్నాయిగా. ఇవాళ రోజును చూసుకుంటే ఒక రాజానగరం తీసుకున్నా లేకపోతే ఒక దివాన్ చెరువు, ఇవన్నీ గతంలో చూసుకుంటే అసలు హౌసింగ్ బోర్డ్ కాలనీ కానీ లాలా చెరువు కానీ ఊరికి ఎంత దూరంగా ఉండేవండి. ఇవాళ ఎంత డెవలప్మెంట్ జరిగింది, అక్కడ వాల్యూ ఎంత పెరిగింది, అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేసే ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఇళ్ళ స్థలం ఇచ్చేసామంటే అలా ఇచ్చేయంగా, దాన్ని ఒక ఇల్లు నిర్మాణం చేశాక అక్కడ రోడ్లు వస్తాయి, డ్రైన్స్ వస్తాయి, దాన్ని ఒక కాలనీగా తయారు చేసిన తర్వాతే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేసే ప్రభుత్వం ఇస్తుంది, తద్వారా నెక్స్ట్ ఆ చుట్టుపక్కల పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు దాని వాల్యూ ఎంత పెరుగుతుంది? ఇప్పుడే దాని వాల్యూ 6 లక్షల నుంచి 7 లక్షల పైచిలకు వాల్యూ చేసే స్థలాలను మనం అప్పచెప్తున్నాం వాళ్ళకి. ఫ్యూచర్లో దాని వాల్యూ పెరుగుతుందనే కదా, మనం గతంలో కొన్నవి ఇప్పుడు ఎంత వాల్యూ పెరిగి ఉన్నాయి? ఇవన్నీ ఆలోచన చేసే ప్రభుత్వం ఇస్తుంది, కానీ వీళ్ళకి కూడా తెలుసు, తెలిసినా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీకు ఇలాంటివి ఇచ్చారు అలాంటివి ఇచ్చారని పాపం వాళ్ళకి తెలియని ఆలోచనలు వీళ్ళు కల్పించడము, రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ మా అలాగే మార్గాని భరత్ గారి మీద కూడా చాలా నిందలు, ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. బట్ దేన్ని కూడా ఆయన లెక్క చేయలేదు, ఎందుకంటే మా ప్రభుత్వం అంటేనే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. గతంలో ప్రజలు కూడా ఇవాళ చాలా తెలివైన వాళ్ళండి, ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. మనం
మాటల ప్రభుత్వం చూసేసాం, ఇవాళ చేతల ప్రభుత్వంలోకి వచ్చాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు సంక్షేమం అందించారు ప్రజలకి. మరి అదంతా నిజమే కదా, ఒక బటన్ నొక్కి ప్రజలకి సంక్షేమం నేరుగా వాళ్ళకే అందిందిగా. ఇవన్నీ కూడా ప్రజలు విజ్ఞులు కాబట్టి గమనిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ కూడా నమ్మే స్థితిలో లేరు. అయితే మనం ఈ ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుకుంటే కనుక, ఏదైతే భరత్ గారు ఆడపడుచులందరికీ కూడా, నేను మీకు ఇవ్వాల్సిన ఈ 25,000 మందికి కూడా నేను ఇళ్ళు ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి ఓటు అడగడానికి వస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చారు. మరి మాట ఇచ్చిందే తడుగా గత 4 రోజుల నుంచి నిజంగా ఆయన విజయవాడలోనే స్టే చేసి అక్కడ దగ్గరుండి ఆ సెక్రటేరియట్లోనే ఉండి దగ్గరుండి 4 రోజులు కూడా ఎలా అయినా సరే ఆ పని చేయించుకుని రాజమండ్రి రావాలి అని చెప్పి కంకణం కట్టుకుని, మరి నిన్న సాయంత్రం ఆ మనీ ట్రాన్స్ఫర్ అయ్యి ఆ స్థలాలన్నీ కూడా ఎవరైతే అక్క చెల్లెములు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు రెడీ అవ్వడం, నిన్న సాయంత్రం వాళ్ళందరికీ అందివ్వడం అనేది నిజంగా చాలా బాగా సంతోషంగా జరిగింది. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, అయ్యా నువ్వు రావాలి, మళ్ళీ నువ్వు వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లోనే రాజమండ్రి రూపురేఖలు మార్చావు, ఇంత అభివృద్ధి చేసావు, ఖచ్చితంగా మీరు నెక్స్ట్ రానున్న 5 ఏళ్ళు కూడా మీరు వస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తాయి, రాజమండ్రి ఇంకాస్త డెవలప్ చెందుతుందని ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆయన్ని ఆశీర్వదించారు. నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది, భరత్ గారిని చాలా మంది రీసెంట్గా బాగా ట్రోల్ చేశారు. ఏంటి అంటే, ఏమంటి కాకినాడ రాజమండ్రి కలిపేస్తాడట అని చాలా హాస్యాస్పదంగా ఆయన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. జంట నగరాలు చేసేస్తాడంట అని చెప్పి, ఒక 60 కిలోమీటర్లు అండి రాజమండ్రికి కాకినాడకిను డిస్టెన్స్. ఇప్పుడు భరత్ గారు చెప్పిన దాంట్లో మనం చాలా లోతుగా ఆలోచన చేసుకుంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పేంటి? అసలు ఆయన ఏమంటున్నారంటే, ఫ్యూచర్ ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో అభివృద్ధి జరగడానికి ఇంత స్కోప్ ఉంది అండ్ ఈ 2 నగరాలని కలిపితే ఖచ్చితంగా ఇంకాస్త డెవలప్మెంట్లో రాజమండ్రి ఇంకొంచెం ముందుకు దూసుకెళ్తాయి. జంట నగరాలు కలవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, 4 లేన్స్ అంటే 8 లేన్ రోడ్డు వస్తే గనక రాకపోకలకి అన్నిటికీ కూడా డిస్టెన్స్లో మనకి తగ్గడానికి, నెక్స్ట్ చుట్టుపక్కల ఇండస్ట్రియల్స్ రావడానికి, అండ్ మోర్ దాన్ మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ రాజమండ్రిలో గోదావరి నది ఉంది, అలాగే కాకినాడలో వచ్చేసరికి సముద్రం ఉంది, అక్కడ పోర్ట్ ఉంది, ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇలా అభివృద్ధి జరగడానికి చాలా స్కోప్ ఉందని చెప్పి ఆయన ఆలోచన చేశాడంటే, ఎంత ఆలోచన చేశాడంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇవాళ 1-2 సంవత్సరాలు 5 ఏళ్ళు రాజకీయం చేయడానికి రాలేదు, నేను 30 ఏళ్ళు రాజకీయం చేయడానికి వచ్చానని చెప్తూనే ఉన్నాడు అస్తమానం. అది అంటే ఆయన 30 ఏళ్ళు నేను ఇక్కడే ఉంటా రాజకీయాల్లో, ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి, ఏదైనా మనిషి తలుచుకుంటే ఏదైనా మనం సాధ్యం అవుతుంది, చెయ్యగలము అని ఒక మంచి ఆలోచనతో. మరి ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చిందంటే ఎలా వచ్చింది? సాధించారు ఆయన. అలాగే ఒక ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ రావాలంటే దానికి ఎంత కష్టపడి ఉంటారు? అలాగే ఇవాళ ఎయిర్పోర్ట్ దీటుగా మన రైల్వే స్టేషన్ 260 కోట్లతో రీసెంట్గా మొన్న శంకుస్థాపన జరిగింది. మరి ఇవన్నీ ఒక మనిషి ఒక వ్యక్తి పూనుకుంటేనే జరిగాయి. ఇవన్నీ జరిగితేనే డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ కోణంలోనే రేపొద్దున ఐటీ పార్క్ రావచ్చు, ఇంకా చాలా డెవలప్మెంట్ జరగచ్చు. ఇవన్నీ ఆలోచన ఆ వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి నేను చెయ్యగలను అనే మంచి సదోద్దేశంతో ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి చెప్తున్నారు, తప్పే ఉంది. చెయ్యలేని వాడు ఏమంటాడంటే, ఎంతసేపు కూడా దాన్ని నెగిటివ్గా ఆలోచన చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళకి ఏంటి అంటే, చెప్పుకోవడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఇది ఉందని లేదు, ఇంక ఏమీ లేనప్పుడు ఏం చేస్తారంటే ఎంతసేపు ఈయన మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తారు. బట్ ఈయన టైంని అసలు వేస్ట్ చేసుకోలేదు. ఈయన ఒక ఎంపీగా వచ్చారు, ఎంపీ బాధ్యత ఏంటి? ఓన్లీ 7 నియోజకవర్గాలు చూసుకుంటే సరిపోతుంది, కానీ ఇక్కడ మనం ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోవడం వల్ల ఈయన ఒక ఎమ్మెల్యేగా, ఒక కోఆర్డినేటర్గా, ఒక ఎంపీగా, ఆఖరికి మనకి ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ అవ్వలేదు కాబట్టి ఒక కార్పొరేటర్గా ఉంటూనే ప్రతి వార్డుని ఆయన పర్యవేక్షణ చేసుకుంటూ ఇవాళ రాజమండ్రిని ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ వైపు పరుగు పెట్టించారు. కరోనా అసలు నిజంగా ఆ వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు అంటూ రకరకాలుగా ఏంటి రీల్స్ చేసుకుంటాడు, ఎన్ని ట్రోల్స్ అండి అసలు ఆయన మీద, రీల్ స్టార్ అయినా రియల్ స్టార్ కాదు.
కానీ ఆయన దేన్ని కూడా పట్టించుకోలేదు. ఎంత ట్రోల్ చేస్తేనే అంత స్ట్రాంగ్ అవుతానని చెప్పి ఆయన మనోబలాన్ని ధైర్యాన్ని పెంచుకుని నిజంగా కరోనా టైంలో కూడా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల కోసమే బతికారు. కరోనా అయ్యాక 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్లలో డెవలప్మెంట్ పార్ట్ ఎంత ఫాస్ట్గా, ఎక్కడ ఏ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని ఎలా డెవలప్ చేయొచ్చు, ఆ పార్క్ కడితే అక్కడ అందంగా తయారవుతుంది ఆ ఏరియా, అక్కడ దానివల్ల ఆ చుట్టూ ఉన్న స్థలాల వాల్యూ కూడా పెరుగుతుంది, ఈ రోడ్డు నిర్మాణం జరిగితే ఇక్కడ వాల్యూ పెరుగుతుంది, ఇలా ప్రతిదీ కోట్లే, మొత్తం మీద 450 కోట్లతోటి ఇంత డెవలప్మెంట్ చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళు 2000 కోట్లు తెచ్చారు పుష్కరాల్లో, ఏం చేశారట 2000 కోట్లు? మన దగ్గర అయితే 450 కోట్లకి లెక్కుంది, అలాగే 300 కోట్లకి ఏదైతే సంక్షేమం జరిగిందో దానికి లెక్కుంది. వాళ్ళు అడిగితే ప్రతిదీ ప్రూఫ్లతో చూపించగలుగుతున్నాం, మీ దగ్గర ఏముంది అంటే. చంద్రబాబు నాయుడు గారుని అంటే ఆయన చాలా ఏజ్కి నేను గౌరవిస్తా, బట్ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు, 14 ఏళ్ళు పరిపాలన అంటారు, ఆయన చేసింది ఏంటి అసలు? మరి ఆయన ఆవు భూములు అని మాట్లాడారు కదా ఇప్పుడు దాకా, మరి ఆయన కట్టుకునేది కరకట్టు మీద ఇల్లు కట్టారు, అలాగే ఆయన అసెంబ్లీ కానీ లేదంటే ఒక హైకోర్టు కానీ నిర్మాణం ఎక్కడ జరిగింది? ఆవు భూములే కదా అవన్నీను. ఏదైతే అమరావతి ఉందో దాని మీద విశ్వనగరం సృష్టించేస్తానంటూ ఏదేదో పలుకులు పలికారు ఆయన, అప్పుడు గుర్తుకు రాలేదా అది మునిగిపోతుంది అని? మరి ఇవన్నీ అంటే మనదాకా వస్తే కరెక్ట్, ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తుంటే దాన్ని రాంగ్ గా డైరెక్షన్ లో తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అది?